హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ రసగుల్లా. మన ఇంటికి సడన్గా ఎవరైనా వచ్చినప్పుడు ఏం చేయాలో తోచినప్పుడు ఇలా పాలు పంచదార ఉంటే చాలు, ఈజీగా టేస్టీగా స్వీట్ రెసిపీని రెడీ చేసుకోవచ్చు. జ్యూసీ జ్యూసీగా స్పాంజీగా చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. రెస్టారెంట్ లాగా స్వీట్ షాప్ లాగా మన ఇంట్లో రెడీ చేసుకోవచ్చు. దానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం మనం. ఇక్కడ 1 లీటర్ పాలు తీసుకొని బాగా మరిగించుకున్నాను. ఇక్కడ నేను 1 కప్ వాటర్ తీసుకొని దాంట్లో 1/2 లెమన్ని పిండుకున్నాను. ఇలా పిండుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పాలలో మరుగుతున్నప్పుడు కొంచెం కొంచెం వేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇలా మనము కొంచెం మొత్తం మిశ్రమం అయ్యే వరకు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వేయాలి, ఒకటేసారి వేయకూడదు. ఒకవేళ మీ దగ్గర వెన్నిగర్ ఉంటే 1 టేబుల్ స్పూన్ వెన్నిగర్ 1 కప్ వాటర్లో వేసి మిక్స్ చేసి ఇలా అయినా వేసి మనం చేయొచ్చు. ఇలా మిక్స్ చేస్తూ వేయాలి మిశ్రమాన్ని. ఇలా చూడండి, పాలు విరగడం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం వేసి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని దానిపైన కాటన్ క్లాత్ ఉంచేసి ఇలా మనం వాటర్ మొత్తం ఒంపేసి ఇలా దీంట్లో వేసుకోవాలి. కాటన్ క్లాత్ మీద వేసుకున్న తర్వాత ఇలా బట్టన్ మనం క్లాత్ను దగ్గర చేసి బాగా పిండుకోవాలి. ఇలా బాగా వేడిగా ఉంటుంది, కొంచెం ఇలా మనం పట్టి ఇలా పిండాలి, వాటర్ మొత్తం తీసేయాలి. ఇలా తర్వాత తీసిన తర్వాత దీనిపైన మనం కొంచెం చల్ల నీళ్ళను వేసి ఇలా మిక్స్ చేసి కొంచెం చేతుల్లో ఇలా కలిపి నీళ్ళు వేయాలి, బాగా చల్ల నీళ్ళు. ఇప్పుడు మొత్తం ఇప్పుడు మనం బటన్ ఇలా వాటర్ వేసిన తర్వాత మళ్ళీ పిండుకోవాలి. ఇలా బటన్ దగ్గర చేసి ఇలా పిండేసేయాలి, మొత్తం ఎక్స్ట్రా వాటర్ మొత్తం తీసేయాలి. ఇలా తీసేసి ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు ఇలా ప్లేట్లో తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఎంత పొడి పొడిగా ఎలా ఉంది. ఇప్పుడు బాగా కలపాలి. మనము గులాబ్ జామున్కి ఎలా ఉంటుందో అలా మిశ్రమం బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేస్తే మనకు అలా సాఫ్ట్గా డో రెడీ అయిపోతుంది. ఇలా సాఫ్ట్ ఇలా ఉండాలి డోను. ఇలా ఇప్పుడు దీంట్లో నుంచి కొంచెం బౌల్ లాగా తీసుకొని రసగుల్లలాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం గులాబ్ జామున్ లాగా ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకొని ఇలా ఈ షేప్లో చేసుకోవాలి. అన్నిటిని ఇలానే ఒక్కొక్క బౌల్ లాగా తీసుకొని రెడీ చేసుకోవాలి. ఇలానే అన్నిటినీ రెడీ చేసుకోవాలి. అన్నీ ఇలా రెడీ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. ఇక్కడ నేను సాస్ పాన్ తీసుకొని దాంట్లో 1/2 కప్ షుగర్ వేస్తున్నాను. ఒకవేళ మీ షుగర్ తక్కువ తింటే తక్కువ కూడా వేయచ్చు. దీంట్లో 2 కప్పుల వాటర్ వేయాలి. బాగా మరిగే వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు వాటర్ బాగా మరుగుతున్నాయి కదా, ఇప్పుడు దాంట్లో మనం రెడీ చేసుకున్నాం కదా, ముందు ఆ బాల్స్ని వేసుకోవాలి, రసగుల్లలను వేసుకోవాలి. అన్ని బాల్స్ని వేసుకోవాలి. షుగర్ సిరప్ దీనికి బాగా పట్టేలా మనం 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఇలా చూడండి, ఉడికిన తర్వాత బాల్స్ కూడా కొంచెం పెద్దవిగా అవుతాయి. దీంట్లో ఇప్పుడు 1/4 టేబుల్ స్పూన్ వరకు మనం ఇలైచి పౌడర్ని వేసుకోవాలి. వేసి 2 నిమిషాలు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి. చూడండి చాలా జ్యూసీ జ్యూసీగా, చాలా అంటే చాలా బాగుంటాయి, స్పాంజీ లాగా ఉంటాయి, అంతా బాగుంటుంది. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా మనం ఈజీగా తొందరగా రెడీ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.